గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడీ ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడీ పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇలా మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించిన అంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకొని కోరుతూ, ఈరోజు గతంలో సరైన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆర్టీసీ సంస్థలు 3 ప్రధానమైనటువంటి సూత్రాలు పాటించాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. 1, సంస్థ పరిరక్షణ, సంస్థ ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా ఉక్కు పాదం మోపి ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అనేటువంటి ఒక మాట అయితే, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే, కార్మికుల సంక్షేమం అనేటువంటిది ఆలోచన. ఇలా 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది, వాళ్ళ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత అనేటువంటి విధంగా వారిని విజ్ఞప్తి చేసినాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశానికి సంబంధించి తప్పకుండా మనందరికి కూడా ఒక ఆశీర్వచనం అయినటువంటి సంస్థకు సంబంధించిన ఉద్యోగాలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ మీరు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఎండి గారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో కార్గో సేవలు కావచ్చు, ఉన్నటువంటి ఆస్తుల యొక్క వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకునే అంశం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయంగా తన కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా ప్రణాళిక ముందు చేసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ సహకారంతో దాన్ని కూడా ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో సాధిస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా అక్క చెల్లెలకు సంబంధించిన ప్రయాణ రవాణా సౌకర్యం పెరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో నూతనంగా బస్సుల డిమాండ్ పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నూతన బస్సులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి అవసరమైనటువంటి సిబ్బంది రిక్రూట్మెంట్కు సంబంధించి కావచ్చు తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీ ఆదేశం మేరకు మేడారం జాతరకు సంబంధించి 6,000 బస్సులను ఏర్పాటు చేసి 51 కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఆ అడవి బిడ్డలైన దేవతల దర్శనానికి అన్ని రకాల సౌకర్యాలు మొన్న నేను గౌరవ మంత్రి సీతక్క గారు కూడా స్వయంగా సిబ్బంది ఎండి గారితో అందరం కూడా పోయి ఏర్పాట్లు చూసి వచ్చాం. అక్కడ మీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నటువంటి మాట కూడా చెప్పడానికి సంతోషంగా భావిస్తూ, భవిష్యత్తులో మీ ఆదేశం మేరకు ఇప్పటికే కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉండే కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగించబోతోంది అనేటువంటి మాట సందర్భంగా మనం వేస్తూ, కార్గో కావచ్చు ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి అన్ని రకాల సహకారం అందిస్తూ ఉన్నారు. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, ప్రజలకు ఇప్పుడు కూడా లైఫ్ లైన్లుగా ఉపయోగపడేటువంటి సంస్థలు. ఇప్పటికే మనం వివిధ రకాల రాయితీలు కూడా ఇస్తా ఉన్నాం చాలామందికి. వారితో పాటుగా ఈరోజు దేశం మొత్తం గర్వించే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే 60 రోజుల కాలంలోనే 15 కోట్ల మంది పైన నా అక్క చెల్లెలు అంటే 15 కోట్ల ట్రిప్పులు వాళ్ళు వినియోగించుకున్నారనే మాట 0 టికెట్ ద్వారా. ఆ విషయాన్ని తమరి ముందు ఆర్టీసీ కుటుంబంగా ఒక్కసారి మీ ఈ కార్యక్రమం తీసుకున్నందుకు అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతూ, ఈ భవిష్యత్ కార్యక్రమం లోపల తమరి ఆశీస్సులు, ఆలోచన ఆర్టీసీ గ్రామ గ్రామాన పోయే విధంగా మరి ఇంకా ముందుకు పోయేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ